తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగా మొదటిసారిగా గెలుపొంది ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి తమ నాయకుడు అయిన చంద్రబాబు కుటుంబంపై విమర్శించే స్థాయి రాజంపేట ఎమ్మెల్యే వెంకట మల్లికార్జున రెడ్డికి తగదని ఇసుక మాఫియా ఎవరి కుటుంబం నుండి మాఫియా జరుగుతుందో రాజంపేట నియోజకవర్గ ప్రజలకు కడప జిల్లా ప్రజలకు తెలుసు అని ఒంటిమిట్ట మండలం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ కల్లుగీత రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కొమర వెంకట నర్సయ్య అన్నారు అన్నమయ్య ప్రాజెక్ట్ దిగిపోయి వందలాది ఎకరాలు నీటిమట్టమైపోయాయి ఆ కుటుంబాలను వైసీపీ ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి అని 10 గ్రామాల ప్రజలు గృహాలు కోల్పోయి రోడ్లు పాలయ్యారని వచ్చే ఎలక్షన్లో మీరు ఓట్ల కోసం ఆ గ్రామాల వైపు వెళ్ళలేని పరిస్థితి అని ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొమర వెంకట నర్సయ్య అన్నారు పక్షతో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మేడ మల్లికార్జున రెడ్డి ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు పై అజ్ఞానంతో అవాకులు చవాకులు పేలడం రాజంపేట నియోజకవర్గ ప్రజలు మరియు కడప జిల్లా ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రోజు రాజంపేట నియోజకవర్గంలో ఇసుక మాఫియా ఏ కుటుంబం నడుస్తుందో జిల్లా వ్యాప్తంగా అందరూ చెప్పగలరు ఈ విషయాన్ని రాజంపేట నియోజకవర్గంలో అన్నమయ్య ప్రాజెక్ట్ కింద గృహాలు కోల్పోయి భూములు వందలాది ఎకరాల భూములు కోల్పోయి ఈరోజు రోడ్డు పాలైన అనాథలుగా మిగిలిన ఈ ప్రభుత్వం ఆదుకోలేని మీరు ఆదుకోలేని 10 గ్రామాల ప్రజలు మీ దుశ్చర్యల గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు రేపు మీరు ఓటుకు ఆ గ్రామంలో తిరగలేని పరిస్థితి ఉందనే విషయం మర్చిపోయినారు 34 మంది చనిపోయినారు అన్నారు ఆ కుటుంబాలను మీరు ఆర్థికంగా ఏ మేరకు ఆదుకున్నారో కూడా కొంతమేరకు ఆదుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏ మేరకు ఆదుకునింది ఈరోజు ఆ గ్రామాల్లో బాగు కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలేమి ఈరోజు వందల కోట్లు హెచ్చిస్తే కానీ తిరిగి అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం కానీ విషయం మీకు తెలియంది కాదు జిల్లా ప్రజలందరికీ తెలియంది కాదు ఈరోజు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవడానికి అధికారులు కారణమైతే మీరు ఆ అధికారులను ఎందుకు సస్పెండ్ చేయలేదు వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు గేట్లు ఎందుకు ఎత్తేయలేదు వందలాది టిప్పర్లు లారీలు మునిగిపోతాయనే ఏకైక ఉద్దేశంతో డ్యామును గేట్లు ఎత్తకుండా చేసిన ఘనత అధికారులదా లేదా మీ అధికార పార్టీ నాయకులదా ఒకసారి క్లారిటీగా మీరు తెలియజేస్తే నియోజక ప్రజలందరూ హర్షిస్తారు మీరు అవాకులు చవాకులు మాట్లాడి చంద్రబాబు నాయుడు పైన నిందలు వేస్తే అవి ప్రజలు హర్షించరు మీరు గంజాయి వనం నుంచి తులసివనం పోదే అని చెప్పి చేసిన స్టేట్మెంట్ ఈరోజు ప్రజల్లో బ్రహ్మాండంగా నాటుకుపోయింది రేపు మీరు గంజాయి వనంలోంచి వచ్చారా తులసివనంలోంచి వచ్చారా అనేది రేపు ఎన్నికల్లో మీకు తెల్లవవుతుంది నియోజకవర్గ ప్రజలు మీకు బుద్ధి చెప్పేందుకు కాచుకొని కూర్చున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను